తన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ పొత్తుల పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. దమ్ముంటే కేసీఆర్ తనతో ఢిల్లీకి రావాలని, పొత్తులపై ఎవరు హామీ ఇచ్చారో తెలుస్తుందన్నారు. శని పూజ కోసమే సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనకు వెళ్లారని అన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజ చేసిన కేసీఆర్ ఆ ద్రవ్యాలను కాళేశ్వరం త్రివేణి సంగమంలో కలిపారని అన్నారు. రక్తపు మడుగులో రాజ్యం వెళుతున్న కేసీఆర్ తో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదన్నారు. కేసీఆర్ పై అసహనంతో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకోవడం కోసమే కేటీఆర్ కేసీఆర్ పొత్తుల పేరుతో కొత్త డ్రామాలాడుతున్నారన్నారు. యాక్షన్ లో కేసీఆర్ ను మించిన నటుడు లేడన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలేనన్నారు బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు కొత్త దుకాణం చేసింది. నేను చెప్పిన కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాలి, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. ఎంత దుర్మార్గం అంటే నిన్న చెప్పిన హైదరాబాద్ కూడా కాళేశ్వరం వేడు, కాళేశ్వరం పోయిన తర్వాత నాకు డౌట్ వచ్చింది కాళేశ్వరం ఇంత సడన్ గా ముఖ్యమంత్రికి ఏం ప్రేమ పుట్టింది కాళేశ్వరం మీద అని చెప్పి నేను పూర్తిగా గంట సేపు మీడియా సోదరులంతా నాతో ఉన్నారు. పూర్తిగా పూర్తి విషయాన్ని నేను తెలుసుకున్నా, అసలు ఏం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రికి సడన్ గా ఫామ్ హౌస్ బయటకు ఎందుకు వచ్చాడు ఇంత అకస్మాత్తుగా. హైదరాబాద్ వరదల వస్తరాలే, వరంగల్ వరదల వస్తరాలే, కోవిడ్ వస్తరాలే, ఎప్పుడు రాలే, సడన్ గా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం పుట్టిందని చెప్పి నేను సడన్ గా పూర్తిగా తెలుసుకుంటే జరిగింది ఏంటంటే ఇంత ధోకాబాజీ ముఖ్యమంత్రి అంటే ఇంకా మోసం చేస్తున్నాడు. అందుకే రాఘవేంద్రరావు గారికి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు కొంతమంది సినిమా డైరెక్టర్లకు, ఈయన పెట్టి ముఖ్యమంత్రి ఈయన పెట్టి సినిమా తీరు మంచిగా ఫుల్ జబర్దస్త్ నటించి సృష్టిస్తాడు. ఈయన మీరు మళ్ళా ఈ కట్ స్టార్ట్ అనే అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. డైరెక్ట్ మీకు ఒక వన్ డేలో సినిమా తీసి 24 అవర్స్ లో సినిమా తీయాలనే డైరెక్టర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టి సినిమా తీయండి, మంచిగా నటిస్తాడు. నటనలో జీవించే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంత బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసిన కాళేశ్వరం పోయిన తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి ఫామ్ హౌస్ లో ఆయన కుటుంబ సభ్యులతో 3 రోజులు హోమం చేసి దోష నివారణ పూజ దీని గతంలో యాగం చేసి దీనికోసం వేసిండు ఆయన పదవి కాపాడుకోవడం. ఇప్పుడేమో ఈయన ముఖ్యమంత్రి చేయకుండా ఇంకా టీవీలో అడుగుతున్నాడు, ముఖ్యమంత్రి రోజుకో టీవీలో అడుగుతున్నాడు, మనోడు వెళ్ళు కలుగుతారు. ఇవాళ ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా అనుభవం వెళ్తుంది, ఆటోమొబైల్ అనుభవం వెళ్తుంది టీఆర్ఎస్. అది ఎప్పుడైనా జరగచ్చు. చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా అబద్దాలు ఆడుతున్నాడు. ఈయన మంత్రులను ఎమ్మెల్యే పిలిపించుకొని ఈయన చెప్పడంతో పాటు కొంతమంది అధికారులతో చూపిస్తాడు. ఏ ఢిల్లీలో బీజేపీ మనం కలిసి మాట్లాడొచ్చినా కాబట్టి ఇక మన రెండు అలయన్స్ అయిగా మీరు ఇక బీజేపీకి ఒకరి కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పి మన కొత్త డ్రామా స్టార్ట్ చేసినాడు. తెలుగు ఉన్నాడు ఏ పార్టీ కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోడు, ముఖ్యమంత్రి పొత్తు పెట్టుకోడు. నీ దగులుబాజు వేసిన నీ అబద్దాలతో రాష్ట్రం వెళ్తున్నావు, అమరవీరుల త్యాగాలను విస్మరించి రక్త మడుగులు రాజ్యం వెళ్తున్నావు అబద్దాలతో. నీతో నమే పొత్తు పెట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో 2023లో అధికారులకు రావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, ప్రజలు సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి. నీతో మాకు పొత్తుంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా కేటీఆర్ వ్యతిరేకించకుండా ఉండేందుకు, వాళ్ళ మంత్రులు పార్టీ మారకుండా కేటీఆర్ వ్యతిరేకించకుండా ఉండేందుకు కొత్త డ్రామాకు తెరలేపాడు. రా మరి కేటీఆర్ కేసీఆర్ అతను రా ఢిల్లీ పోదాంపా, నువ్వు రా, నువ్వు ఏ టైం ఇస్తావు ఆ టైంకు నేను కూడా సిద్ధంగా ఉంటా, ఢిల్లీ పోదాం, నువ్వు నేను కలిసి ఢిల్లీ పోదాం, మోడీ గారిని కలుద్దాం, అమిత్ షా గారిని కలుద్దాం, నడ్డా గారిని కలుద్దాం, నువ్వు దానికి సిద్ధమా, నువ్వు ఇలా ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్తున్నావు కదా, నువ్వు 2-1 అని చెప్పి నీకు వచ్చే దమ్ముందా, నువ్వే టైం ఫిక్స్ చేయి. ఈ నెల 19 పార్లమెంట్ అక్కడ ఢిల్లీలో ఉంటారా, ఇద్దరం కలిసి పోదాం, మీడియా తీసుకపోదాం, లేకుంటే నువ్వు ఢిల్లీ వినవచ్చా పోయే మాట్లాడు చెప్పారు, ఎందుకు చెప్తావు, ఫామ్ హౌస్ వచ్చి ఎందుకు బయటికి వెళ్తావు. కాబట్టి ప్రజలు తిరస్కరిస్తున్నారు, ఆయన ప్రజలు చీత్కరించుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీని. భారతీయ జనతా పార్టీకి పట్టొస్తున్నది, భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. కాబట్టి కొంచెం భారతీయ జనతా పార్టీతో మంచిగా ఉంటే ప్రజలన్నా కనీసం మమ్మల్ని వడ్డించుకుంటారని చెప్పి బాధతో ముఖ్యమంత్రి దొంగ వేషాలతో మన అడ్డదారిలో ఇవాళ ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు, నీ ఎమ్మెల్యేలు మంత్రులు నమ్మరు, దీన్ని కాంగ్రెస్ పార్టీలు మళ్ళా ఏ బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, మీరు వాళ్ళొకటే, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆశించిన నాటకాన్ని కాంగ్రెస్ ఆడుతున్నది. ఇది మేము చెప్పడం కాదు, దుబ్బాకులో మీ నాయకులు అయిపోయారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలము కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి, వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడడానికి బీజేపీని బూచిగా చూపెట్టి బీజేపీ మీద కలిసి ఉన్నటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని వాళ్ళ ఎమ్మెల్యేకి ఇస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
దాన్ని ఎట్టి బస్సులో ఎవరు నమ్మరు, నమ్మద్దు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మరని విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి.